Good morning to all of you. This is the 11th problem in depreciation chapter. A trader purchased a furniture for rupees 40,000 on 1/5/2018. Next, furniture purchased around 1/7/2019 for rupees 60,000, and another new furniture purchased around 1/10/2019 for rupees 80,000. Provide depreciation at the rate of 15% per annum on straight line method. Prepare furniture account for 3 years. सो मन की प्रॉब्लम लो थ्री एसेट्स पर्चेज चेसम थ्री फर्नीचर्स पर्चेज चेसम फर्स्ट फर्नीचर 40,000 डेट 1/5/2018 पर्चेज चेसम सेकंड फर्नीचर कॉस्ट 60,000 पर्चेज ऑन 1/7/2019 थर्ड फर्नीचर कॉस्ट ऑफ थर्ड फर्नीचर 80,000 पर्चेज ऑन 1/10/2019 सो 1/5/2018 लो 40,000 नेक्स्ट 1/7/2019 लो 60,000 अदे वन 2019 ఇయర్ లో 1/10/2019 లో 80,000 సో 2018 లో ఒక ఫర్నిచర్ పర్చేజ్ చేశాం 2019 లో టూ ఫర్నిచర్స్ పర్చేజ్ చేశాం సో మొత్తం టోటల్ గా 3 సో ఫస్ట్ ఫైండింగ్ అవుట్ ద యాన్యువల్ డిప్రిషియేషన్ యాన్యువల్ డిప్రిషియేషన్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ అసెట్ ఇంటూ రేట్ బై 100 ఒక యాన్యువల్ డిప్రిషియేషన్ ఫర్ ద ఫస్ట్ ఫర్నిచర్ 40,000 ఇంటూ 15% 6,000 పర్ యానం Annual depreciation on second furniture. 60,000 into 15%, 9,000 per annum. Annual depreciation for the third furniture. 80,000 into 15%, 12,000 per annum. And preparation of furniture account. Debit, day to particulars amount column, credit side day to particulars amount column. So 1/5/2018. It is the first furniture purchased on 1/5/2018 taken on debit side of the furniture account as 1/5/2018 to cash account 40,000 cost of furniture. Next question lo manaki the books are closed on March 31st and ivvaledu kabatti December 31st na depreciation provide cheyali credit lo 31/12/2018 by depreciation account. So debit lo unna 1/5/2018 nundi credit side unna 31/12/2018 varaku కంప్లీట్ ఈ రెండు డేట్ల మధ్యలో కంప్లీట్ అయిన మంత్స్ కే మనం డిప్రెషన్ చేయాలి సో మనం మే 1st ను పర్చేజ్ చేసాం అంటే మే కూడా కౌంటింగ్ చేయాలి మే నుంచి డిసెంబర్ వరకు 8 మంత్స్ సో ఫస్ట్ ఫర్నిచర్ యాన్యువల్ డిప్రెషన్ 6000 ఇంటూ 8 మంత్స్ వచ్చింది కదా 8 బై 12 చేస్తే 4000 డిప్రెషన్ టోటల్ 40000 4000 మైనస్ చేస్తే ఫస్ట్ ఫర్నిచర్ యొక్క క్యారీ డౌన్ ఆన్సర్ 36000 ఫస్ట్ ఇయర్ లో అది నెక్స్ట్ ఇయర్ కి బ్రాడ్ డౌన్ మీకు ఇక్కడ 3 ఫర్నిచర్స్ ఉన్నాయి కాబట్టి త్రీ అసెట్స్ ఒకే ప్రాబ్లమ్ లో పర్చేజ్ చేసాం కాబట్టి మీకు ఈజీగా అర్థం కావటం కోసం ఫస్ట్ ఫర్నిచర్ నేమ్ రెడ్ కలర్ లో మెన్షన్ చేశాను సెకండ్ ఫర్నిచర్ నేమ్ గ్రీన్ కలర్ లో మెన్షన్ చేస్తున్నాను అలానే థర్డ్ ఫర్నిచర్ ని బ్లూ కలర్ లో మెన్షన్ చేస్తున్నాను సో మనకి ఫస్ట్ ఇయర్ లో ఉంది ఫస్ట్ ఫర్నిచర్ కాబట్టి రెడ్ కలర్ ఇది బ్రాడ్ డౌన్ 1/1/2019 టూ బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ బ్రాకెట్ లో 1F అని ఇచ్చాను అంటే ఫస్ట్ ఫర్నిచర్ 1F అంటే ఫస్ట్ ఫర్నిచర్ 36,000 మన 2019 లో ఈ బ్రాడ్ డౌన్ వచ్చిందేమో ఫస్ట్ ఫర్నిచర్ 2018 లో పర్చేజ్ చేసిన ఫర్నిచర్ 2019 కి బ్రాడ్ డౌన్ వచ్చింది సో ఈ బ్రాడ్ డౌన్ లో ఉన్నది ఫస్ట్ ఫర్నిచర్ ఇది కాకుండా మనం ఇంకో టూ అసెట్స్ పర్చేజ్ చేసాం ఇదే 2019 లో 1/7/2019 లో టూ క్యాష్ అకౌంట్ సెకండ్ ఫర్నిచర్ 60,000 పర్చేజ్ చేసాం 60,000 అమౌంట్ ని పెట్టి నెక్స్ట్ మళ్ళీ ఇదే ఇయర్ లో 1/10/2019 లో టూ క్యాష్ అకౌంట్ థర్డ్ ఫర్నిచర్ పర్చేజ్ చేసాం 80,000 సో ఫస్ట్ బ్రాడ్ డౌన్ ఉన్నది ఫస్ట్ ఫర్నిచర్ అది 2018 లో పర్చేజ్ చేసింది నెక్స్ట్ 2019 లో టూ ఫర్నిచర్స్ మనం అడిషనల్ గా పర్చేజ్ చేసాం ఒకటేమో గ్రీన్ కలర్ లో ఉంది ఒకటేమో బ్లూ కలర్ లో ఉంది క్రెడిట్ సైడ్ ఇయర్ ఎండింగ్ 31/12/2019 బై డిప్రిషియేషన్ అకౌంట్ సో ఫస్ట్ ఫర్నిచర్ డేట్ చూడండి బ్రాడ్ డౌన్ ఉన్న డేట్ నుంచి క్రెడిట్ లో ఉన్న డిప్రిషియేషన్ డేట్ వరకు ఫస్ట్ ఫర్నిచర్ ఫుల్ ఇయర్ సో యాన్యువల్ డిప్రిషియేషన్ అప్లై అవుతుంది సెకండ్ ఫర్నిచర్ కి 1/7/2019 నుంచి క్రెడిట్ లో ఉన్న 31/12/2019 వరకు 6 మంత్స్ అప్లై అవుతుంది థర్డ్ ఫర్నిచర్ కి చూడండి సెకండ్ ఫర్నిచర్ సెకండ్ ఎఫ్ అని ఇచ్చాను సెకండ్ ఫర్నిచర్ క్రెడిట్ సైడ్ ఉన్న డిప్రిషియేషన్ కి బ్రాకెట్ లో ఫస్ట్ ఫర్నిచర్ కి 6000 ప్లస్ సెకండ్ ఫర్నిచర్ కి 4500 ప్లస్ థర్డ్ ఫర్నిచర్ కి 3000 ఎలా వచ్చిందో ఫస్ట్ ఫర్నిచర్ ఏమో ఫుల్ ఇయర్ అప్లై అవుతుంది బ్రాడ్ డౌన్ నుంచి క్రెడిట్ లో ఉన్న 31/12/2019 వరకు ఫుల్ ఇయర్ కాబట్టి 6000 తీసుకున్న యాన్యువల్ డిప్రిషియేషన్ సెకండ్ ఫర్నిచర్ కి మీకు మెన్షన్ చేస్తున్నాను సెకండ్ ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 9000 యాన్యువల్ డిప్రిషియేషన్ సెకండ్ ఫర్నిచర్ మీద ఇంటూ 6 మంత్స్
ग्रीन कलर लो डेबिट साइड उंदी 172019 टू कैश अकाउंट ब्रैकेट लो 2F अनी सेकंड फर्नीचर ई डेट नुंची 172019 नुंची क्रेडिट लो उन्न डिप्रेशन डेट 31/12/2019 वरकी 6 मंथ्स अप्लाइंद काबट्टी बाय डिप्रेशन कि ब्रैकेट लो सेकंड एफ सेकंड फर्नीचर अनी 9000 इंटू 6/12 తీసుకున్నాను సో 4500 వచ్చింది నెక్స్ట్ థర్డ్ ఫర్నిచర్ కి థర్డ్ ఫర్నిచర్ డెబిట్ లో ఎప్పుడు పర్చేజ్ చేశాను డేట్ చూసుకోండి 110/2019 టూ క్యాష్ అకౌంట్ థర్డ్ ఫర్నిచర్ 80000 ఉంది సో 110/2019 నుంచి 31/12/2019 వరకు 3 మంత్స్ కంప్లీట్ అవుతుంది అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అక్టోబర్ ఫస్ట్ పర్చేజ్ చేశాను 3 మంత్స్ సో క్రెడిట్ సైడ్ ఉన్న డిప్రెషన్ కి బ్రాకెట్ లో థర్డ్ ఎఫ్ ఈక్వల్ 12000 యాన్యువల్ డిప్రెషన్ థర్డ్ ఫర్నిచర్ కి 12000 × 8/12 చేస్తే మనకి 3000 सो 6000 4500 प्लस 3000 మొత్తం కలిపి 13500 3 ఫర్నిచర్స్ ఫస్ట్ ఫర్నిచర్ కి ఫుల్ ఇయర్ సెకండ్ ఫర్నిచర్ కి 6 మంత్స్ థర్డ్ ఫర్నిచర్ కి 3 మంత్స్ మొత్తం కలిపి 13500 సో టోటల్ డెబిట్ సైడ్ 176000 అది క్రెడిట్ సైడ్ తీసుకున్నాం క్రెడిట్ లో ఉన్న 3 ఫర్నిచర్స్ యొక్క డిప్రెషన్ 13500 మైనస్ చేస్తే 162500 తీసుకున్నాం ఇది థర్డ్ ఇయర్ కి సో डेबिट साइड 112022 बैलेंस ब्रॉट डाउन 162500 अमाउंट लो मीकु 3 फर्नीचर्स वैल्यू कलिसे उंदी नेक्स्ट क्रेडिट साइड 31/12/2020 बाय डिप्रेशन अकाउंट सो डेबिट लो थर्ड ईयर डेबिट लो 112022 बैलेंस ब्रॉट डाउन 162500 लो 2 फर्नीचर्स वैल्यू कलिसे उंदी काबट्टी 112020 नुंडी 31/12/2020 क्रेडिट लो रासिन डिप्रेशन डेट वरकी 3 ఫర్నిచర్స్ ఫుల్ గా యూస్ చేసుకున్నట్టు ఫుల్ ఇయర్ సో ఫస్ట్ ఫర్నిచర్ యాన్యువల్ డిప్రెషన్ 6000 ప్లస్ సెకండ్ ఫర్నిచర్ యాన్యువల్ డిప్రెషన్ 9000 ప్లస్ థర్డ్ ఫర్నిచర్ యాన్యువల్ డిప్రెషన్ 12000 మొత్తం యాడ్ చేస్తే మనకి 27000 అమౌంట్ కాలం తీసుకున్నాం టోటల్ 162500 దాంట్లో నుంచి 3 ఫర్నిచర్స్ డిప్రెషన్ 27000 యాన్యువల్ డిప్రెషన్ మైనస్ చేస్తే మనకి థర్డ్ ఇయర్ లో 3 ఫర్నిచర్స్ యొక్క క్యారీ డౌన్ ఆన్సర్ 31/12/2020 నా బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ 135500 सो मन क्वेश्चन प्रिपेयर फर्नीचर अकाउंट फर् 3 इयर्स फोर्थ इयर ब्रॉड डाउन आ पे डेबिट साइड 112021 टू बैलेंस ब्रॉड डाउन 135500 अंड टोटल कंप्लीट क्लोज थैंक यू दिस इज द प्रिपरेशन ऑफ फर्नीचर अकाउंट फर् 3 एसेट्स पर्चेज्ड इन वन प्रॉब्लम थैंक यू।